హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం 26 నవంబర్ 2018 తాలూకు కరెంట్ అఫైర్స్ అయితే పరిశీలన చేస్తున్నాం. డైలీ కూడా ఇటువంటి వీడియోస్ అనేది అప్లోడ్ అవుతున్నాయి. ఈ టాపిక్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో వాటిని కూడా క్లియర్ చేసుకుంటే మనం కరెంట్ అఫైర్స్ని ఈ రోజు మనం కంప్లీట్ చేసుకుంటూ అవుతుంది. సో ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతున్నాయి కాబట్టి కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. అన్ని కాంపిటేషన్స్ కూడా యూజ్ అవుతున్నాయి. ఓకే, ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇరాన్లో భూకంపం. పశ్చిమ ఇరాన్లోని కిర్మన్షా ప్రావిన్స్లో భూకంపం సంభవించింది. భూకంప లేఖనిపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. రాజధాని బాగ్దాద్లో కూడా ఆశనష్టం అయితే ఎక్కువ జరిగింది. తర్వాత దేవదాస్ మాలియా కనుమూశారు. ఇండిగో విమానాన్ని నిర్వహించే ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ చైర్మన్ దేవదాస్ మాలియా మరణించారు. ఈయన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాష్ట్రలకు సీఎండీగా పనిచేశారు. తర్వాత T20 ప్రపంచ 11 కెప్టెన్గా హర్మన్ ప్రీత్ కౌర్ సెలెక్ట్ అయ్యారు. ఓకే, భారత బ్యాటింగ్ స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్ ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 11 కెప్టెన్గా ఎంపిక అయింది. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన జట్టులో భారత్ నుంచి స్మృతి మాధాను, పూనం యాదవ్లకు కూడా చోటుని దక్కింది. సయాజీ రత్న అవార్డు గురించి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అమితాబ్ బచ్చన్కు సయాజీ రత్న అవార్డు లభించింది. ఈ అవార్డును 2013 సంవత్సరంలో బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేసింది. 2017 సంవత్సరానికి గాను ఈ అవార్డును రతన్ టాటాకి అయితే అందజేశారు. 2017 సంవత్సరంలో రతన్ టాటాకి అయితే వచ్చింది. అమితాబ్ బచ్చన్కి 2018లో ఈ యొక్క సయాజీ రత్న అవార్డు అనేది లభించడం జరిగింది. ఈ యొక్క అవార్డును 2013 సంవత్సరం నుంచి బరోడా మేనేజ్మెంట్ అసోసియేషన్ అనేది మనకు ఏర్పాటు అనేది చేసింది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేయండి. తర్వాత డేవిస్ కప్ విజేత క్రొయేషియా. క్రొయేషియా జట్టు డేవిస్ కప్ను గెలుచుకుంది. తొలి రివర్స్ సింగిల్స్లో మారిన్ సిలిచ్తో లుకాన్ పారిపై నగడంతో క్రొయేషియాకు టైటిల్ ఖాయమైంది. తర్వాత ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అంటే మనకు సిఎస్సికి 2018 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. సిఎస్సిని 1980 సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సిఎస్సికి సునీతా నారాయణ్ చైర్మన్గా ఉన్నారు. ఓకే, తర్వాత 12వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సు. 12వ ప్రపంచ మౌంటైన్ మెడిసిన్ సదస్సు కాట్మండ్లో 4 రోజుల పాటు జరిగింది. ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటంటే మౌంటైన్ మెడిసిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హిమాలయాస్. ఓకే, మౌంటైన్ మెడిసిన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద హిమాలయాస్ అనేది మనకు థీమ్ అనమాట. ఓకే, తర్వాత మనకి ఏంటంటే రాజేంద్రకు జీవిత సాఫల్య పురస్కారం. ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్కు జీవిత సాఫల్య పురస్కారం అనేది మనకు ఢిల్లీ తెలుగు యూనివర్సిటీ సత్కరించింది. నటుడు అలీకి ప్రతిభా భారతి పురస్కారాన్ని ప్రదానం చేసింది. డిటిఏ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాన్ని అందజేశారు. తర్వాత ఇండియా జపాన్ బిజినెస్ కౌన్సిల్. ఇండియా జపాన్ బిజినెస్ కౌన్సిల్ ఫెస్టివల్ పూణేలో జరిగింది. పూణేలో బిజినెస్ ఫెస్టివల్ జరగడం ఇదే మొదటిసారి. ఈ ఫెస్టివల్ అధిక పెట్టుబడి, వ్యాపార ప్రోత్సాహం మరియు సాంస్కృతిక సంబంధాల విషయాల పరస్పర అవగాహన జపాన్ ఇండియాల మధ్య కుదిరింది. ఓకే, తర్వాత ఏపీఈసీ సదస్సు 2018 గురించి. ఓకే, ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు పాపువా న్యూగినియాలో జరిగింది. ఈ సదస్సుకి 21 ఆసియా దేశాలు అయితే హాజరయ్యాయి. ఓకే, సో ఈ విధంగా మనకు కరెంట్ అఫైర్స్ అయితే వచ్చాయి. సో వీటికి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఇరాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై ఎంత తీవ్రత నమోదైంది? 7.3, 6.3, 5.8, 4.3. ఆన్సర్ 6.3. ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సు 2018 ఎక్కడ జరిగింది? పాపువా న్యూగినియా, పోర్ట్ బ్లేర్, డామండయ్యు, ఇందిరా దేవి. ఆన్సర్ పాపువా న్యూగినియా. తర్వాత T20 ప్రపంచ 11 కెప్టెన్గా ఎవరు ఎన్నికైనారు? హర్మన్ ప్రీత్ కౌర్, మాధన్, పూనమ్ యాదవ్ పై అందరూ. కెప్టెన్గా ఒకరు ఉంటారు కాబట్టి హర్మన్ ప్రీత్ కౌర్. ఓకే, మరణించిన దేవదాస్ మాలియా ఏ సంస్థకు చైర్మన్గా పనిచేస్తున్నారు? ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, ఎయిర్లైన్స్, టాటా ఏది కాదు. ఆన్సర్ ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్. ఓకేనా, తర్వాత డేవిస్ కప్ విజేత ఎవరు? క్రొయేషియా, హడ్సన్, కెన్యా, దక్షిణాఫ్రికా. ఆన్సర్ క్రొయేషియా. 2018 సంవత్సరానికి గాను సయాజీ రత్న అవార్డు ఎవరికి అందజేశారు? అమితాబ్ బచ్చన్, సలీం అలీ, రతన్ కపూర్, మీరా నాయర్. ఆన్సర్ అమితాబ్ బచ్చన్. 12వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది? ఢాకా, కాట్మండ్, కరాచీ, ఇస్లామాబాద్. ఆన్సర్ కాట్మండ్. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సికి ఏ అవార్డు లభించింది? ఇందిరాగాంధీ శాంతి, భట్నాగర్, విశ్వరూప్ ఏది కాదు. ఇందిరాగాంధీ శాంతి అవార్డు అనేది లభించింది. తర్వాత మనకు ఇండియా జపాన్ మధ్య బిజినెస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఓకే, ఆప్షన్ చూద్దాం. ముంబై, పూణే, హైదరాబాద్, ఢిల్లీ. ఆన్సర్ పూణే. తర్వాత ఈ కింది వారిలో ఎవరికి జీవిత సాఫల్య పురస్కారం అందింది? రాజేంద్ర ప్రసాద్, అలీ, బ్రహ్మానందం, సునీల్. ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్.
సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు కరెంట్ అఫేర్స్ సంబంధించి క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మీరు ఆన్సర్ చేశారని చెప్పి ఆశిస్తున్నాం. మనకి ఒక కింద కూడా వాటికి సంబంధించి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో డైలీ ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు అందిస్తుంటాను. మన ఛానల్స్ కొత్తగా విచ్చేసేవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.